పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. కోవిడ్ ముందు వరకు కూడా కేవలం 1.5 నుంచి 2 కోట్ల వరకు మాత్రమే ఉన్న డీమ్యాట్ అకౌంట్ ఇవాళ 15 నుంచి 16 కోట్ల డీమ్యాట్ అకౌంట్ ఇవాళ స్టాక్ మార్కెట్ నడుస్తున్నాయి. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మార్కెట్స్ క్రేజ్ వచ్చేసిందంటారు అసలు? స్టాక్ మార్కెట్ అనేది డబ్బు సంపాదించుకోవడానికి అత్యుత్తమమైన మార్గం అని అర్థమైంది, కానీ ఎలా చేయాలో. స్టాక్ మార్కెట్ అనేది ప్రపంచాన్ని శాసిస్తుంది. స్టాక్ మార్కెటే లేకపోతే ప్రపంచము లేదు, వ్యాపారము లేదు, మీకు ఆదాయము లేదు, నాకు ఆదాయము లేదు. సో ఈ స్టాక్ మార్కెట్ అనగానే బయట నుంచి చూసే వాళ్ళకు ఇదేదో ఒక భూతల స్వర్గం లాగా, ఇందులోకి వచ్చేస్తే ఇమీడియట్ డబ్బులు వచ్చేస్తాయి అంతే, స్టాక్ మార్కెట్కి వెళ్తే డబ్బులు వచ్చేస్తాయి. ఇది ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్, రాంగ్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది, దాంతో ఎంటర్ అవుతున్నారు. అభివృద్ధి అనేది ఒక రాత్రిలో జరిగేది కాదు, అదొక ప్రక్రియ. ఆ ప్రక్రియ ప్రకారం జరగాలి అని అంటే మీకు నాలెడ్జ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఈ షోలో పాల్గొనడానికి ఇద్దరు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ నా ఎదురుగా ఉన్నారు. సో ఒకరేమో సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు అండ్ మరొకరు వచ్చేసి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్. నమస్తే. సో ఈ షోకి ఇవాళ ఎందుకు పిలిచానంటే, గత 4 సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్స్కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. సో ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లో దాదాపు 15 నుంచి 16 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ప్రస్తుతానికి ఉన్నాయి. సో ఎందుకు అసలు స్టాక్ మార్కెట్స్కి ఇంత పెద్ద ఎత్తున క్రేజ్ ఏర్పడుతుంది? స్టాక్ మార్కెట్స్లో నిజంగా డబ్బు సంపాదించుకోవడం అనేది సాధ్యమా కాదా? సో ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుంది, ఈ వీడియో వల్ల ఎవరికి ఎటువంటి నాలెడ్జ్ వస్తుందంటే, ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్స్కి కొత్తగా అట్రాక్ట్ అవుతున్నారో, స్టాక్ మార్కెట్స్ అనేవి డబ్బులు సంపాదించుకోవడానికి ఒక భూతల స్వర్గం లాంటిది అన్న అభిప్రాయంలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కనువిప్పు కలిగించే విధంగా ఈ వీడియో ఉండబోతుంది. సో ప్రస్తుతం నా ఎదురుగా గిరిబాబు గారు అండ్ రేవంత్ గారు ఉన్నారు, అండ్ వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గిరిబాబు గారు నమస్తే అండి. సో గిరిబాబు గారు, నేను ఇంటర్వ్యూలో చెప్పాను, కోవిడ్ ముందు వరకు కూడా కేవలం 1.5 నుంచి 2 కోట్ల వరకు మాత్రమే ఉన్న డీమ్యాట్ అకౌంట్ ఇవాళ 15 నుంచి 16 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ఇవాళ స్టాక్ మార్కెట్ నడుస్తున్నాయి. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మార్కెట్స్ క్రేజ్ వచ్చేసిందంటారు అసలు? అవునండి, మీరు చెప్పింది అక్షర సత్యం. 2020 ముందు వరకు ఇండియాలో మొత్తం డీమ్యాట్ అకౌంట్లు ఒక 2 కోట్లు ఉంటే, అందులో యాక్టివ్ డీమ్యాట్ అకౌంట్స్ కనీసం 50 లక్షలు కూడా ఉండేవి కావు, యాక్టివ్ డీమ్యాట్ అకౌంట్స్. కానీ ఇవాళ రోజున ఈ మొదటి 2 కోట్లు రావడానికి 30 ఏళ్ళు పట్టింది. కానీ ఇవాళ 2 కోట్ల నుంచి 16 కోట్ల డీమ్యాట్ అకౌంట్ రావడానికి జస్ట్ 4 ఇయర్స్. మనం 2020 ఏప్రిల్ నుంచి చూస్తున్నాము, 2024 జూన్ వరకల్లా మోర్ దెన్ 15-16 crore డీమ్యాట్ అకౌంట్స్ వచ్చేసాయి. అందరూ ఫస్ట్ కోవిడ్ టైంలో ఇంట్లో ఖాళీ కూర్చొని ఏం చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ కనిపించింది స్టాక్ మార్కెట్. ఎందుకంటే ఆ కోవిడ్ టైంలో అంతా ప్రపంచమంతా లాక్డౌన్ అయ్యి ఉంటే కూడా పనిచేసింది ఒకే ఒకటి, అది స్టాక్ మార్కెట్. దాంతో అందరూ ఖాళీ కూర్చేసరికి ఏంటి స్టాక్ మార్కెట్ అని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆ రీసెర్చ్ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, స్టాక్ మార్కెట్ అనేది ఒక అంటే అర్థమైందని చెప్పలేను నేను, స్టాక్ మార్కెట్ అనేది డబ్బు సంపాదించుకోవడానికి అత్యుత్తమమైన మార్గం అని అర్థమైంది, కానీ ఎలా చేయాలో, ఇది ఎంత బెటర్గా చేస్తే మన యొక్క లైఫ్ సెటిల్ అవుతుంది అనేది అర్థం కాలేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో ఏదో ఉంది, నేను కూడా వేలు పెట్టాలి, సంపాదించాలి అని మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నం చేయడంలో 90% మంది వేళ్ళు కాల్చుకుంటున్నారు, చేతులు కాల్చుకుంటున్నారు. అది మన సెబి రిపోర్ట్ చెప్తూనే ఉంది. సో ఈ స్టాక్ మార్కెట్ అనగానే బయట నుంచి చూసే వాళ్ళకు ఇదేదో ఒక భూతల స్వర్గం లాగా, ఇందులోకి వచ్చేస్తే ఇమీడియట్ డబ్బులు వచ్చేస్తాయి అంతే, స్టాక్ మార్కెట్కి వెళ్తే డబ్బులు వచ్చేస్తాయి. ఇది ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్, రాంగ్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది, దాంతో ఎంటర్ అవుతున్నారు. కానీ ఎంటర్ అయిన తర్వాత అసలు సత్యం బోధపడుతుంది. ఏంటి, స్టాక్ మార్కెట్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్, ఇది పెట్టుబడికి ఒక మంచి అనువైన ప్రదేశం అనే విషయాన్ని మర్చిపోయి ఎక్కువ మంది స్పెక్యులేట్ చేస్తూ ఈ స్పెక్యులేషన్ ద్వారా డబ్బు సంపాదించడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ మిస్టేక్ అవుతున్నారు. యాక్చువల్లీ మీరు చెప్పినట్టుగా స్టాక్ మార్కెట్ ఇస్ అ ప్లేస్ ఫర్ క్రియేషన్ ఆఫ్ వెల్త్ ఈజ్ వెరీ మచ్ కరెక్ట్. ఇదే స్టాక్ మార్కెట్ ముకేష్ అంబానీ, అదానీ, ఇండియాస్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్స్ని క్రియేట్ చేసింది. ఇదే స్టాక్ మార్కెట్లో 90% నష్టపోతున్న సెబీ రిపోర్ట్ కూడా ఇస్తోంది. ఈ రెండింటి మధ్య ఒక తెలియని ఒక అంతరం అనేది ఏర్పడిపోతుంది. ఇందులో కేవలం ప్రాబ్లం ఎక్కడంటే అండర్స్టాండింగ్ తీసుకున్న ప్రాబ్లం. మన రేవంత్ యాజ్ ఎ బీయింగ్ ఏ ట్రేడర్, సో తన ఎక్స్పీరియన్స్ కూడా విందాం ఈ విషయంలో. సో మనము స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆ ఆలోచన నుంచి వాళ్ళు ట్రేడింగ్ ఎలా చేస్తారు, ఆ ట్రేడింగ్ చేసి అల్టిమేట్గా అసలు నేను ఫలాంది కొనంగానే తగ్గిపోతుంది, అమ్మగానే పెరిగిపోతుంది. మీరు ఎవరిని అడగండి ఇదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకు. కొన్న స్టాక్ ఏమో తగ్గిపోద్ది, అమ్మేసిన స్టాక్ అప్పటిదాకా ఉంచుకుని అమ్మేసిన స్టాక్ పెరిగిపోతుంది. సో మీరు ఇప్పుడే ఒక మాట అన్నారు, స్పెక్యులేషన్ స్పెక్యులేషన్ అన్నారు. సో అంటే ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి అసలు ఏంటి, అసలు స్పెక్యులేషన్ అంటే ఏంటి, ఎలా చేస్తారు దీన్ని? స్పెక్యులేషన్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ జరిగిన ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఫలానా పార్టీ గెలుస్తుంది అని కొంతమంది బెట్టింగ్, ఫలానా పార్టీ గెలవదు అని ఒక బెట్టింగ్, ఫలానా వాళ్లకు ఇంత మెజారిటీ వస్తుంది బెట్టింగ్, ఐపీఎల్ మ్యాచ్లో ఫలానా వాళ్ళు టాస్ గెలుస్తాడు, ఫలానా టీం గెలుస్తుంది, నథింగ్ బట్ స్పెక్యులేట్ చేస్తే బెట్టింగ్ చేయడమే. ఇలాంటి ధోరణి మార్కెట్లో కూడా క్లియర్గా అదే చేస్తున్నారు. ఈ ఫలానా స్టాక్ పెరుగుద్ది, ఇగో ఫలానా వాళ్ళు పేపర్లో రాశాడు, లేకపోతే ఫలానా ఫలానా రీజన్స్ ఉన్నాయి పెరుగుద్ది, లిటరల్లీ బెట్టింగ్ చేయడమే దాని మీద. అంటే అంచనాలు ఊహాగానాల మధ్య పెట్టుబడి పెట్టడం ఎగ్జాక్ట్లీ. అంతేగాని ఈ పెట్టుబడి పెట్టేది దేనికోసం, ఈ పెట్టుబడి పెరిగి నా ఏ అవసరానికి ఉపయోగపడాలి, దీనివల్ల నా రిటైర్మెంట్ ప్లానింగ్ అవుతుందా, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పనికి వస్తుందా, మా పిల్లల మ్యారేజ్ కోసమా, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవడానికి, వెకేషన్ ప్లానింగ్, ఇలా ప్లానింగ్తో అనుగుణంగా పెట్టుబడి పెట్టడం కాకుండా ఊహిస్తూ ఇక్కడ కొంటే పెరుగుద్ది, టెక్నికల్ అనాలిసిస్, నిఫ్టీ కనుక ఫలానా లెవెల్ దాటితే ఇక్కడికి వెళ్తుంది, స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి, ఈ లెవెల్ దాటితే స్టాప్ లాస్ దగ్గరికి, ఇదంతా కూడా స్పెక్యులేషనే. ఆ స్పెక్యులేషనే కొంపముంచుతుంది అంత అందరినీ. రేవంత్, మీరు ఒక ట్రేడర్గా మార్కెట్లో ఉన్నారు కాబట్టి, మీరు రియల్ టైం మార్కెట్స్లో డైలీ పార్టిసిపేట్ చేస్తుంటారు కాబట్టి, ఏంటి అసలు స్టాక్ మార్కెట్ అనేదానికి మీరేం చెప్తారు కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి? మీరు ఫస్ట్ వీడియో మొదలు పెట్టేటప్పుడు విత్ ఇన్ నో టైం మనకి 15 crore డీమ్యాట్ అకౌంట్స్ క్రియేట్ అయ్యాయి. సో మీరు గమనిస్తే 2020 సంవత్సరం నుంచి మొదలైంది. కరెక్ట్గా మనకి కోవిడ్ మనకి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మనకి ఇంటర్నెట్ యూసేజ్ ఒక రకంగా గ్లోబలైజేషన్ స్టార్ట్ అయింది విపరీతంగా. వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్రోడక్ట్స్. ఆ టైంలో ఇందాక మనకి సార్ చెప్పినట్టుగా అప్పుడు ఒకే ఒక రంగం పనిచేస్తుంది అంటే అది స్టాక్ మార్కెట్. సో ఏ రంగం అయితే పనిచేస్తుందో ఏ పని లేదు, ఒకటే పని చేస్తుంది. సో మన ఫోకస్ అందరి కళ్ళు వెళ్ళి దాని మీద పడ్డాయి. సో బేసిక్గా మన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది అని అంటే కొత్త ఒక వింత, సో ఆ వింతని ప్రయత్నించే ప్రయత్నం. సో బేసిక్గా అందులోకి వెళితే ఇమీడియట్గా డబ్బులు వచ్చేస్తాయి, కష్టపడని అవసరం లేదు, ఫిజికల్ వర్క్ అవసరం లేదు, ఒక రోజులోనే మనం డబ్బులు డబల్ చేసేయచ్చు. ఇట్లాంటి ఆలోచనని మార్కెట్లో చాలా మంది అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. దాన్ని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాట్ ఎవర్ రకరకాల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు వాళ్ళ వ్యూస్ అండ్ రెవెన్యూస్ కోసం. దే స్టార్టెడ్ బిల్డింగ్ ఏ కమ్యూనిటీ అరౌండ్ ద స్టాక్ మార్కెట్. సో బేసిక్గా నాలెడ్జ్ ప్రొవైడింగ్ ఇస్ ఫైన్, కానీ ఇక్కడ ఎవరైనా కానీ ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి అని అంటే స్టాక్ మార్కెట్లోకి ఏ రంగమైనా, ఆ స్టాక్ మార్కెట్ కానివ్వండి, మీరు డాక్టర్ అవ్వండి, ఇంజనీర్ అవ్వండి, అన్నిటికీ మూలం డిసిప్లిన్. అసలు రూల్స్, రెగ్యులేషన్స్, డిసిప్లిన్ ఇవి ఏవి లేకపోతే గెలవరు. మీరు ముందుగా ఈ లైఫ్ స్టైల్ని బిల్డ్ చేసుకున్న తర్వాత ఈ మార్కెట్లోకి రావాలి. స్టాక్ మార్కెట్ అనేది ప్రపంచాన్ని శాసిస్తుంది. స్టాక్ మార్కెటే లేకపోతే ప్రపంచము లేదు, వ్యాపారము లేదు, మీకు ఆదాయము లేదు, నాకు ఆదాయము లేదు. మొత్తాన్ని నిర్ణయించే స్టాక్ మార్కెట్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఎంతో డిసిప్లిన్ అండ్ నాలెడ్జ్తో మనకి ఎందులోకి రావాలని చెప్పడం మానేసి జస్ట్ ఏదో ఈజీ వే, అదొక టోకెన్ మనీ, ఒక బెట్టింగ్ లాగా మీరు ఒక లాటరీ టికెట్ కొంటే మీకు ఇమీడియట్గా డబ్బులు వచ్చేస్తాయి అనే విధంగా దాన్ని ఒక రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ రంగంలో అయినా వ్యాపారం చేయొచ్చు, పెట్టుబడులు పెట్టచ్చు. అలానే స్టాక్ మార్కెట్లో కూడా మనం వ్యాపారం చేయొచ్చు, దాన్నే ట్రేడ్ అంటాం. ఆ వచ్చిన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాకేష్ జుంజున్వాలా గారు ఫస్ట్లో ఒక ట్రేడర్గా నేను కెరియర్ మొదలుపెట్టారు. ఆయన కూడా ఒకటే మాట చెప్తారు, ట్రేడర్గా నేను డబ్బులు సంపాదిస్తాను, కానీ ఆ డబ్బులు ఎదగాలి అని అంటే పెట్టుబడి పెట్టాలి. నేను ట్రేడింగ్లో డబ్బులు సంపాదించి వాటన్నిటినీ తీసుకెళ్ళి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో, అంటే మనకి ఏవైతే మనకు బాగా మాట్లాడుకునేది టైటాన్ అని ఎక్కడ కొన్నారు, ₹40 దగ్గర ఎక్కడో కొన్నారు, ఈరోజు దాని రేటు అది. ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ వెల్త్ క్రియేషన్. వ్యాపారంలా చేయాలన్నా కానీ ఒక వ్యాపారస్తుడికి ఆ వ్యాపారం మీద పూర్తి అవగాహన ఉండాలి. ఒక వ్యాపారం మొదలుపెట్టేవాడికి ఎప్పుడు మొదటి సూత్రం ఒకటి చెప్తారు, నీ కింద పనిచేసే వర్కర్ రాకపోయినా నువ్వు దిగి పనిచేసే టాలెంట్, ఆలోచన, పని విధానం నీకు తెలుసుండి ఉండాలి. నీకు అది తెలియదు అనుకో, నీకు ఆ వ్యాపారమే పనికిరాదు. అట్లాంటిది నువ్వే ఇక్కడ కూర్చొని పనిచేస్తున్నావు అండ్ నీకు దీనికి సంబంధించిన పూర్తి అవగాహన లేకుండా ఇందులోకి వచ్చి నువ్వు డబ్బులన్నీ పెట్టుబడి పెడితే చేతుల కాళ్ళకి ఏమవుతుంది? ఇంకొకటి చెప్తాను, ఎక్స్పెక్టేషన్ అగేన్స్ ద రిటర్న్స్. సో బేసిక్గా ఏ వ్యాపారమైనా అండి డీసెంట్ రిటర్న్ అని అంటే యావరేజ్గా 50-60% పర్ యానం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. బ్రేక్ ఈవెన్ ఏ వ్యాపారానికైనా ఎంత ఉంటుంది అని అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అని చెప్తారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి 1 monthలో ఎక్స్పెక్ట్ చేస్తారు. అదెలా సాధ్యమవుతుంది? మీరు డీసెంట్ రిటర్న్స్ తోటి, డిసిప్లిన్ తోటి మంత్ ఆన్ మంత్ గ్రో చేసుకుంటూ వెళ్తే మీరు ఒక స్థాయికి ఎదుగుతారు. అభివృద్ధి అనేది ఒక రాత్రిలో జరిగేది కాదు, అదొక ప్రక్రియ. ఆ ప్రక్రియ ప్రకారం జరగాలి అని అంటే మీకు నాలెడ్జ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. ఏవైతే డబ్బులు సంపాదిస్తున్నారు, నేను కూడా ఒక ట్రేడర్నే. డబ్బులు సంపాదించిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మొత్తం అందులో పెట్టాం, వాటిని తీసుకొచ్చి మళ్ళీ పెట్టుబడులు పెడతాం. త్రూ మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు, ఈటీఎఫ్ అయి ఉండొచ్చు, లేదా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ స్టాక్స్ అయి ఉండొచ్చు. మీరు స్టాక్ మార్కెట్ని స్పెక్యులేటివ్ మైండ్ సెట్తో చూస్తే మీ రిజల్ట్ కూడా స్పెక్యులేటివ్ లాగానే వస్తుంది. మీరు దాన్ని ప్రాపర్గా వ్యాపారంలాగా చూస్తే రిటర్న్స్ ఇస్తుంది. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వెల్త్ని క్రియేట్ చేస్తుంది. అది మీరు చూసే చూపులో ఉంటుంది. రైట్. సో గిరిబాబు గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ అంటే స్పెక్యులేషను, నష్టాలు, మార్కెట్ కూలిపోతుంది, రెగ్యులర్గా వింటుంటాం. బట్ ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధి, ఒక దేశం యొక్క అభివృద్ధికి చిహ్నమే స్టాక్ మార్కెట్ అంటారు కదా. మరి ఇక్కడ ఎందుకు మళ్ళా ఇది పాజిటివ్గా మారిపోయింది అంటారు? అంటే ఒక కంట్రీ యొక్క ఎకానమీ బాగుందా లేదా ఏంటి అనేది డిసైడ్ చేసేది ఆ దేశం యొక్క స్టాక్ మార్కెట్ అంటాం కదా. మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇది మళ్ళీ పాజిటివ్గా మారిపోయింది? ఇక్కడ ఎందుకు మారిందంటే, ఇప్పుడు ఒక దేశం యొక్క, సపోజ్ ఇండియా తీసుకోండి, మన ఎకానమీ జీడిపి ప్రజెంట్ ఎంత ఉంది? అరౌండ్ $4 trillion ఎకానమీ ఉంది. సో ఈ ఎకానమీ డాలర్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిమింగ్ ఫర్ $10 trillion ఎకానమీకి తీసుకెళ్లాలని మనం ప్లాన్ చేస్తున్నాం. అలాగే అమెరికా ఇవాళ $30 trillion ఎకానమీ అది. సో ఇట్లా ఒక కంట్రీ యొక్క జీడిపిని మనం కొలిసేటప్పుడు ఆ కంట్రీ యొక్క జీడిపి ఆల్వేస్ ఇన్లైన్ విత్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ద కంట్రీ స్టాక్ మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండియన్ జీడిపి నియర్లీ $4 trillion ఉంటే మన స్టాక్ మార్కెట్ కూడా $4 trillion ఎకానమీ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. మనం జీడిపిలో ఉండే ఏంటి, అసలు ఏంటి జీడిపి అంటే? టోటల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ది కంపెనీస్ ఆఫ్ ఇండియా అండ్ ఇండివిజువల్స్ వెల్త్ అంతా కలిపి. సో ఈ జీడిపి పెరుగుతోంది అంటే నథింగ్ బట్ మీ సంపద, నా సంపద, ఈ కంపెనీస్ యొక్క అందరి సంపద పెరుగుతున్నట్టే కదా. కనుక మన జీడిపి 10 ఏళ్ల క్రితం ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది? పెరిగింది కదా. $1 trillion ఉండే 15 years బ్యాక్, టుడే $4 trillion, 4 times పెరిగింది. సో ఈ 4 నుంచి 10 trillion, అక్కడ నుంచి 30 trillion బై 2050కి ప్లాన్ చేస్తున్నాం. అంటే 4 trillion నుంచి 30 trillion, 30 నుంచి 50 trillion అయితే మార్కెట్ క్యాపిటలేషన్ పెరుగుతుంది కదా. సో సింపుల్గా జీడిపి అంటే జనానికి అర్థం కాకపోవచ్చు, అది ఎక్కడ నెంబర్ కనపడదు, కానీ స్టాక్ మార్కెట్ కనపడుతుంది ప్రతిరోజు. ఈరోజు సెన్సెక్స్ ఎంత ఉంది అంటే దీని మార్కెట్ క్యాప్ ఇంత పెరిగింది. మొన్న June 4th నాడు మార్కెట్ తగ్గినప్పుడు 30 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి అని చెప్పారు, అంటే సింగిల్ డే. మన 30 లక్షల కోట్ల సంపద రావడానికి ముందు ఈనాడులో హెడ్డింగ్ వచ్చింది. అది అదే పేపర్లో చిన్న బాక్స్ ఐటమ్ కూడా ఉంటుంది. 2014లో టోటల్ మార్కెట్ క్యాప్ 50 lakh crore, 2019లో టోటల్ మార్కెట్ క్యాప్ 150 lakh crore, ఇవాళ నియర్లీ 400 lakh crore. ఈ పెరుగుదల అయిందే. దీన్ని బట్టి టైం ఎంత? 5 years పట్టింది. అదే ఎప్పుడైనా సరే కన్స్ట్రక్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2 years, మినిమం 1 year. కూల్చాలంటే 2 రోజులు, 3 రోజులు. కనుక ఆ కూలిపోయిన దాని గురించి మనం మాట్లాడుతున్నాం, అదే హైలైట్ అవుతుంది. కానీ ఈ మార్కెట్ క్యాప్ కన్స్ట్రక్ట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది అనేది గమనిస్తే జీడిపి కూడా అలాగే స్లోగా పెరుగుతూ ఉంటుంది. ఆ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా దాంతోపాటుగా మార్కెట్ క్యాపిటల్ పెరుగుతుంటుంది. అంటే మనం సింపుల్గా ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అంటే ఆ స్టాక్ మార్కెట్ని చూస్తే మనకు అర్థమైపోద్ది. చాలామంది అడుగుతుంటారు, స్టాక్ మార్కెట్స్కి సంబంధించి హెడ్డింగ్స్ వస్తుంటాయి, ఇన్ని లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది, వెళ్ళిపోయింది అంటుంటారు కదా. ఈ సంపద ఎక్కడికి వెళ్తుంది? అంటే ఈ సంపద ఏమైనా భూమిలోకి వెళ్ళిపోతుందా, నష్టపోయింది, లేదంటే ఇదైనా గాల్లోకి వెళ్ళిపోతుందా, ఎక్కడికి పోతుంది ఈ సంపద అని అడుగుతుంటారు. ఈ 30 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 1 lakh crore మాట్లాడుకుంటున్నాం కదా. అంటే ఇవాళ మార్కెట్లో ఇంత నష్టపోయామన్నా ఈ డబ్బంతా, ఈ నష్టపోయిన డబ్బు ఎక్కడికి వెళ్తున్నట్టు? ఇది నష్టపోయిన డబ్బు అనేది ఎక్కడికి వెళ్ళదు. ఇది ఒక మార్కెట్ వాల్యుయేషన్ క్రియేట్ అయినది, తగ్గిపోయింది. ఉదాహరణకి ఒకటి చెప్తా మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఏరియాలో ల్యాండ్ ఒక 15 సంవత్సరాల క్రితము ₹10,000 గజం ఉండే. ఇవాళ అదే ఏరియాలో ల్యాండ్ గజము ₹1,00,000 అయింది. మరి ₹10,000 ₹1,00,000కి ఎలా వచ్చింది? సరే, ₹10,00,000 ఇవాళ ఉంది. సడన్గా అక్కడ అనుకున్న ప్రాజెక్ట్ రావట్లేదు, ఏదో ఆ ల్యాండ్ మీద నుంచి హైటెన్షన్ వైర్ వెళ్తోంది, కనుక దానికి డిమాండ్ తగ్గిపోతుంది. అంటే అదే ₹1,00,000 గజం ఉన్నది ₹20,000 గజం చెప్పిన ఎవరు కొనరు. అంటే ఇక్కడ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అండ్ సప్లై ఆల్వేస్ డిటర్మైన్స్ ది ప్రైస్. ఇక్కడ ల్యాండ్ ఎప్పుడు కాన్స్టెంట్, స్టాక్ మార్కెట్లో షేర్లు ఎప్పుడు కాన్స్టెంట్, అంటే ఎప్పుడు కూడా మారవు అవి నెంబర్ అది. కానీ డిమాండ్ అనేది మారుతూ ఉంటుంది, తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఈవెన్ సప్లై ఇస్ కాన్స్టెంట్. ఆ డిమాండ్ పెరిగినప్పుడల్లా ప్రైస్ పెరుగుతుంది. ప్రైస్ పెరగడం అంటే వాల్యూ పెరిగినట్టు. ఇప్పుడు సపోజ్ మీరు 2015 నుంచి తెలంగాణ మూమెంట్ అయిపోయి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి 15 నుంచి 20 to 23 వరకు కంటిన్యూస్గా ల్యాండ్ రేట్స్ పెరుగుతున్నాయి. ఎలా పెరిగాయి? మన వెంచర్స్లో చేస్తూ ఉంటాం. ఇవాళ ఒక రేట్ ఉంటుంది, జూలై 1 నుంచి రేట్ పెంచేస్తారు. ఎలా పెరుగుతుంది? ఇవాళ 10,000 గజ 10,000 రేట్ అంటాడు, జూలై 1 నుంచి 15,000 అంటాడు. ఈ 5,000 ఎక్కడ పెరిగింది? ఎలా పెరిగింది? ఎందుకు పెరిగింది? అసలు సింపుల్గా ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది. ఇవాళ కనుక నువ్వు కొనకపోతే మిగతా వాళ్ళు వస్తున్న వాళ్ళకి అమ్మేస్తా. కనుక ఈ లాస్ట్ 8 yearsలో రియల్ ఎస్టేట్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐస్ మన లోకల్లో ఇక్కడ ఉండేవాళ్ళు పర్సనల్ లోన్ తీసుకొని అప్పు తీసుకొని ఇక నేను కొనకపోతే రేపు ఆ ధర పెరిగిపోతుంది. నథింగ్ బట్ స్పెక్యులేషన్ అగైన్. అలా విపరీతం కొనుక్కుంటూ పోయారా? ఇప్పుడు ఏమైపోయింది? అమ్మిన వాడు అంత దగ్గర డబ్బులు వచ్చేసినాయి, కొనుక్కున్న దగ్గర ల్యాండ్ వచ్చేసింది. సేమ్ స్టాక్ మార్కెట్ అదే జరుగుతుంది. అలా విపరీతంగా మనం వెనకబడుతూ ఉండి కొనుక్కుంటూ పోతే మన దగ్గరికి షేర్ సర్టిఫికేట్ అంటే పేపర్లు వస్తాయి, అమ్మిన వాడు డబ్బులు పోతాయి. మళ్ళీ వీటికి కొనే డిమాండ్ రావాలి. డిమాండ్ వస్తే దీని ప్రైస్ పెరిగితే అప్పుడు మళ్ళీ మన డబ్బులు మనకు వస్తాయి. మనం ఏం చేస్తాము? స్పెక్యులేట్ చేస్తాం. దీని డిమాండ్ పెరుగుద్ది, ధర పెరుగుద్ది, వాల్యూ పెరుగుద్ది, కనుక నేను కొనిపెట్టుకుంటాం ముందే. పెరగకపోతే వెయిట్ చేస్తూ ఉంటాం, నష్టపోతాం. సో ఇక్కడే డిమాండ్ సప్లై అనేది వాల్యూ క్రియేట్ చేస్తుంటుంది. మీరు అన్నారు కదా, ఇప్పుడు వాల్యూ ఎక్కడ పోయిందని? ఎక్కడికి పోదు వాల్యూ. అది ఆ వాల్యూ క్రియేట్ అవుతుంటుంది, డెస్ట్రాయ్ అవుతుంటుంది. వాల్యూ డిపెండింగ్ ఆన్ సప్లై అండ్ డిమాండ్. సప్లై కాన్స్టెంట్ ఉండి డిమాండ్ పెరుగుతూ ఉంటే వాల్యూ క్రియేట్ అవుతూ ఉంటుంది. డిమాండ్ లేకపోతే వాల్యూ డౌన్ అవుతూ ఉంటుంది. మీరు ఐపీఓస్ చూస్తూ ఉంటాం మనం. ఒక్కొక్క ఐపీఓస్లో విపరీతంగా 100 times 200 times అప్లై చేస్తుంటారు. అక్కడ సప్లై కాన్స్టెంట్, అందరికీ రావు. సో ప్రైస్ లిస్టింగ్ అయిన రోజే డబల్ అయిపోతుంది. సో అట్లా వాల్యూ క్రియేట్ అవుతూ ఉంటుంది. అలా వాల్యూ క్రియేట్ అయ్యే రంగం ఏమైనా ఉంది అంటే ఇది ఒకటే. సో ఆ వాల్యూని మనం అర్థం చేసుకోవాలి. ఈ వాల్యూ దేనికోసం ఉపయోగించుకోవాలి? నేను నా ఈ పెరిగిన వాల్యూని, పెంచుకున్న వాల్యూని నా పర్టికులర్ గోల్ రీచ్ అవ్వడానికి వాడుకోవాలి. అలా కాకుండా ఈ రోజున స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ అనలిస్ట్ అయిపోయారు. అండ్ యూట్యూబ్లో మనం చాలా మందిని చూస్తుంటాం, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ చెప్తుంటారు. అది అడ్వైజా, సమాచారమా? ఇక్కడ మిస్ అవుతున్నారు జనాలందరూ. అది చెప్పే సమాచారాన్ని అడ్వైస్ కింద తీసుకుంటున్నారు. అక్కడే మిస్టేక్ జరుగుతుంది. రైట్ రేవంత్, మీ దగ్గరకు వస్తున్నాను. చెప్పండి సార్. ఒక ఏ అనే పర్సను, ఒక బి అనే పర్సను. సో ఏ అనే పర్సను $1,00,000 పెట్టుబడి పెట్టాడు స్టాక్ మార్కెట్లో. బి అనే పర్సన్ కూడా $1,00,000 ఇన్వెస్ట్ చేశాడు. స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ఆ స్ట్రాటజీసు, ఆ క్యాండిల్ స్టిక్స్, ఆ గ్రాఫ్లు, ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఏ అనే పర్సను అదే నేర్చుకున్నాడు, బి అనే పర్సన్ అదే నేర్చుకున్నాడు. ఇద్దరు ఒకే సబ్జెక్ట్, ఒకటే టెక్స్ట్ బుక్ అనేది ఇద్దరికీ ఒకటే. అంటే సిలబస్ ఏదైతే ఉందో, స్టాక్ మార్కెట్కి సంబంధించిన సిలబస్, టెక్స్ట్ బుక్ సిలబస్ ఏదైతే ఉందో, ఏ అదే నేర్చుకున్నాడు, బి అదే నేర్చుకున్నాడు. ఏ $1,00,000 పెట్టాడు, బి $1,00,000 పెట్టాడు. బట్ ఎందుకు ఏ నష్టపోతున్నాడు, బి సంపాదించుకుంటున్నాడు, లేదంటే బి నష్టపోతున్నాడు, లేదంటే ఏ సంపాదించుకుంటున్నాడు? సో ఎందుకంటారు? ఎక్కడ తేడా కొడుతుంది? ఇద్దరు నేర్చుకుంది ఒకటే సబ్జెక్ట్ కదా మార్కెట్ గురించి. ఇప్పుడు అందరూ ఒకటే స్కూల్లో చదువుతారు, ఒకళ్ళకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు IITian అవ్వచ్చు, కానీ సైంటిస్ట్ కాకపోవచ్చు. కానీ అందులో మిడిల్ నార్మల్గా యావరేజ్గా చదివేవాడు సడన్గా పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయినట్టు మా కబుర్లు కూడా చాలా వినే ఉంటాం. ఇక్కడ ఉండే ఒకే ఒక తేడా ఏంటంటే పర్స్పెక్టివ్. మనం దాన్ని ఏ కోణంలో చూస్తున్నాం, దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం. అది స్టాక్ మార్కెట్ అయి ఉండొచ్చు, బయట ప్రపంచం అయి ఉండొచ్చు, నిరంతరం మారిపోతూనే ఉంటుంది. మనం ఏదైతే టెక్స్ట్ బుక్లో చూస్తున్నామో అది ఓల్డ్ సిలబస్. ఆల్రెడీ ఇంతకుముందు జరిగిన దాన్ని మనకు ఒక సిలబస్ రూపంలో టర్మినాలజీ అర్థమయ్యే విధంగా మాత్రమే అందులో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం కరెంట్ ఉన్నటువంటి మార్కెట్ సినారియో ఏంటి, సో మన మైండ్ సెట్ దాన్ని ఎంతవరకు తీసుకోగలుగుతుంది. మీరు అన్నారు ఏ అని, బి అని. ఏ అనే వ్యక్తి రిస్క్ రివార్డ్కి సంబంధించి తన సైకాలజీని ప్రాపర్గా కంట్రోల్ చేసుకోగలుగుతాడు. సైకాలజీ మ్యాటర్స్. బి అనే వ్యక్తి వచ్చేసరికి లాస్ కిందకు వచ్చే టైంకి అమ్మో నా స్టాప్ లాస్ హిట్ అయిపోతుందని స్టాప్ లాస్ని కిందకి రివైజ్ చేస్తాడు. అదే టార్గెట్ విషయానికి వచ్చేసరికి పైకి వెళ్తుంది కదా, దాన్ని రివైజ్ చేస్తాడు. ఇక్కడ ఇతనికి వచ్చేసరికి సైకాలజీ మీద కంట్రోల్ ఉండదు, ఇతనికి వచ్చేసరికి సైకాలజీ మీద కంట్రోల్ ఉంటుంది. సో బేసిక్గా ఇతను మార్కెట్ని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకోవటానికి, నాకు అర్థం అయిపోయింది అని అనుకోవటానికి మధ్యలో ఉండే వ్యత్యాసంలోనే ఈ ఏ బీలకు మధ్యలో వచ్చేటువంటి డిఫరెన్స్. మార్కెట్లో ఎప్పుడు చెప్పా ఒకటే మాట, సిలబస్ వాట్ ఎవర్ ద స్ట్రాటజీ, నేను వాడే స్ట్రాటజీ యాజ్ ఇట్ ఈస్గా పేపర్ మీద రాసిచ్చినా కానీ దాన్ని మీరు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేరు. ఎందుకు అనంటే ఆ స్ట్రాటజీ నా సైకాలజీకి అనుకూలంగా నిర్మించబడింది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. రీసెంట్ గా కామెంట్ లో చూసాను నేను, ఇంత మాట్లాడుతున్నారు ఒక స్ట్రాటజీ ఇచ్చేయచ్చు కదా అని. నాకు పాపం అనిపించింది, అరే ఇంకా స్ట్రాటజీలు అడుగుతున్నారా, మీరు ఎన్నో స్ట్రాటజీలు యూట్యూబ్లో చూసుంటారే, ఒక స్ట్రాటజీ అయినా పనిచేసిందా? మీరు నిజంగా అడగాల్సింది ఏంటి అని అంటే, సార్ స్ట్రాటజీలు కాదు, ఇందులో నేను ఎమోషనల్గా ఎట్లా స్ట్రాంగ్ అవ్వాలి, నా బుద్ధి ఎట్లా బలపడాలి, నేను మార్కెట్ని ఎలా పర్స్పెక్టివ్లో చూడాలి, ఒక న్యూస్ని రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటామే, స్టాక్ మార్కెట్లో పర్ఫెక్ట్గా అప్లై అవుతుంది అది. ఆ రీడ్ బిట్వీన్ ద లైన్స్ని ఎలా చదవాలి, న్యూస్ని ఆ న్యూస్ని మార్కెట్కి ఎలా అప్లై చేసి నేను చూసుకోవాలి, ఈ విషయాలు అడుగుండుంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. మన దగ్గర ఉన్న వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద రీటైలర్స్ డిపెండెంట్గా ఉంటున్నారు. టెక్స్ట్ బుక్ రూల్ ఇది కావాలి, అది పనికిరాదు. మీరు ఎలా నేర్చుకోవాలో తెలుసుకోండి. మీరే ఒక విమానం తయారు చేస్తారు. నాకు విమానం కావాలని అడగండి, విమానం తయారు చేసే విధానం తెలిస్తే 10 విమానాలు తయారు చేస్తారు. సో గిరిబాబు గారు, మీ దగ్గరకు వస్తున్నాను. అసలు ఎలాంటి మైండ్ సెట్ ఉన్నవాడు మార్కెట్లోకి రావాలి అంటారు? చాలామంది అడుగుతుంటారు, మేము స్టాక్ మార్కెట్ని కెరీర్గా తీసుకుందాం అనుకుంటున్నాము, మేము కూడా ఫుల్ టైం మార్కెట్లో స్పెండ్ చేద్దాం అనుకుంటున్నామని చాలామంది అడుగుతుంటారు. ఆ మాట అడగాలి అంటే అసలు అతనికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? ఎస్, నేను మార్నింగు 9-9:30 నుంచి 3:30-4 వరకు మార్కెట్లో ఉండాలి అంటే అసలు నిన్ను నువ్వు ఏ విధంగా పరీక్షించుకోవాలి అంటే, ఎటువంటి విషయాలను ఆ వ్యక్తి తన వైపు నుంచి చెక్ చేసుకోవాలి అంటారు అసలు ఫస్ట్? గుడ్ క్వశ్చన్ అండి. ఇంతకుముందు రేవంత్ చెప్పినట్టుగా ఫస్ట్ డిసిప్లిన్ అండ్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, సైకాలజీ ఆఫ్ ది ట్రేడర్, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇంత అర్థం చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ వెదర్ యూ వాంట్ టు బి ఎ ట్రేడర్ ఆర్ స్పెక్యులేటర్ ఆర్ ఏ ఇన్వెస్టర్. ఒకటి ఇక్కడ నా అనుభవంతో చెప్తున్నాను, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మీరు ట్రేడర్గా రావాలి, నేను నా కెరీర్ని పెంచుకోవాలి ట్రేడర్ అనుకుంటే మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేరు. ట్రేడర్ కెన్ నెవర్ సక్సెస్. ట్రేడర్ అంటే నథింగ్ బట్ స్పెక్యులేషన్. ఇప్పుడు మీరు నార్మల్గా సెబీ, నేను చాలాసార్లు చెప్తుంటాను, సెబీ ఆల్రెడీ చెప్తోంది 90% ట్రేడర్స్ లూజింగ్. ట్రేడర్స్ అండర్లైన్ లూజింగ్. Zerodha CEO, 93% of traders are losing, remaining 7% not even making better than FD returns. ఇక్కడ ట్రేడింగ్ గురించి మాట్లాడుతున్నారు. సో మీ కెరియర్ ట్రేడర్ గా కావాలా, స్పెక్యులేటర్ అంటే ట్రేడర్ ఆర్ స్పెక్యులేటర్ కావాలా, ఇన్వెస్టర్ కావాలా, ఇది ఫస్ట్ మీ క్లారిటీ ఉండాలి. నెంబర్ 2 డిసిప్లిన్ ఉండాలి. నెంబర్ 3 ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోగలగాలి. నెంబర్ 4 స్టాక్ మార్కెట్ అంతా కూడా గ్రీడ్ అండ్ ఫియర్ మధ్య నడుస్తుందండి. గ్రీడ్ అండ్ ఫియర్, అగో మార్కెట్ పెరిగిపోతుంది గ్రీడ్ వచ్చేస్తుంది, పడిపోతుంది ఫియర్ వచ్చేస్తుంది. ఫియర్ అయినా ఫియర్ అయినా గ్రీడ్ అయినా మీలో స్థితప్రజ్ఞత ఉండాలి. కొద్దిగా పెరగగానే నాకు గ్రీడ్ వచ్చేసి అమ్మేసుకోవాలి లవ్వగొనాలి అనుకోవద్దు, పడిపోగానే భయపడిపోయి పారిపోవద్దు. ఈ క్వాలిటీస్, ఐ రిపీట్ అగైన్, నార్మల్గా మనము డిసిప్లిన్, డెడికేషను, ఇవన్నిటితో పాటుగా సైకాలజీ, దీంతో పాటుగా మీకేం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రేడరా ఇన్వెస్టరా, ఇది అర్థం చేసుకుని రంగంలో దిగాలి. తర్వాత ఇన్వెస్టర్స్కి నేను ఒకటి చెప్తాను, మీకు ఇది కెరియర్గా ఎంచుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఇది కెరియర్ లేదు, కానీ ఇది ఒక సంపద సృష్టించే ఒక అద్భుతమైన లార్జర్ దెన్ లైఫ్ ఇది స్టాక్ మార్కెట్ అనేది. అందులో క్రియేట్ అయ్యే సంపదని మీరు కూడా మీ పొంది మీ భాగం కేక్ మీరు తీసుకొని మీ యొక్క లైఫ్ గోల్స్ కనిపించుకోవడానికి ఉపయోగించుకుంటే ఇంతకు మించిన ప్రదేశం ఇంకొకటి లేదు. బికాజ్ ఐఎమ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దాట్. నేను నోవేర్ నుంచి సమ్వేర్కి వచ్చానంటే యాజ్ ఎ ఇన్వెస్టర్గా ఇన్వెస్ట్ చేస్తూ దీంట్లో జరిగే సృష్టించబడే సంపదలో నేను భాగం కావాలి, ఆ సంపద నేను పొందగలగాలి అనుకుంటేనే ఇక్కడ రావాలి. అంతేగాని నేను స్పెక్యులేట్ చేస్తాను, ఓవర్ నైట్ నేను గెయిన్ చేస్తాను అనేది ఇప్పుడు రేవంత్ చెప్పాడు ఇంతకుముందు. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, ఒక రిటర్న్స్కి ఒక టైం ఉంటుంది, ఒక 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 దాని ఏమంటారు మన కట్ ఆఫ్ టైం లాగా ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది. అదేం లేదు, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంతా ఓవర్ నైట్ రావాలి. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే నేను ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే నాకు రేపు పొద్దున రావాలి. సో ఎవరైనా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మా అమ్మాయిని పెళ్లి చేశాను, మా అబ్బాయిని విదేశాలు పంపించా, ఇల్లు కట్టని చెప్తారు ఎవరైనా? ఎవరు చెప్పరు. కానీ మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసి మ్యూచువల్ ఫండ్ ద్వారా డబ్బులు చేసుకొని నేను మా అబ్బాయికి చదువు చెప్పించా, ఈ సంపద సృష్టించడానికి ఒక మార్గం కూడా ఉంది, దట్ ఈస్ మ్యూచువల్ ఫండ్. నథింగ్ బట్ మీకు ఏం చేయాలో తెలియకపోతే, ఏ షేర్ కొనాలో తెలియకపోతే, ఎప్పుడు కొనాలో తెలియకపోతే మ్యూచువల్ ఫండ్స్ విల్ డూ బెటర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు మీరు గత 25 years హిస్టరీ తీసుకోండి. 25 years నుంచి ఇప్పటిదాకా సెన్సెక్స్లో ఉన్న మొత్తం స్టాక్స్లో కేవలం 6 మాత్రమే రిపీట్ అవుతున్నాయి అప్పటి నుంచి ఇప్పటిదాకా. మిగతా 24 షేర్లు మారిపోతూ వస్తున్నాయి. అంటే సెన్సెక్స్లో యాక్చువల్గా క్వాలిటీ షేర్సే కదా ఉండేది, ఆ క్వాలిటీ షేర్స్ కూడా క్వాలిటీ కోల్పోతున్నాయి కానీ మనం తీసేస్తున్నారు వాటిని. ఈ 6 షేర్స్ ఉన్నాయి, రిలయన్స్ ఒకటి, HCL, LNT, TCS, టాటా స్టీల్, టాటా పవర్, ఈ 6 మాత్రమే ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటిదాకా. మిగతా 24 షేర్లు సెన్సెక్స్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని క్వాలిటీ పోయి వెళ్ళిపోతున్నాయి. మరి మీరు అలా చేయగలుగుతారా? మీ పోర్ట్ఫోలియోని అలా రివ్యూ చేయగలుగుతారా? వాటితో ట్రావెల్ చేయగలుగుతారా? మీరు 2 2005 నుంచి ఇప్పటిదాకా ఉన్న అన్ని షేర్లు తీసుకుంటే గుప్పటి షేర్లు కూడా సంపద సృష్టించలేదు, చాలా తక్కువ. ఆ సృష్టించినవి కూడా సిఏజీఆర్ తీసుకుంటే 22-25 మించి ఉండదు. కానీ సేమ్ 25 yearsలో 25 years బ్యాక్ ఉన్న ఏ మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, ఇవాళ ప్రతి ఒక్కటి 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఇవాళ మోర్ దెన్ 1 crore ఉంది, మోర్ దెన్ 1 crore ప్రతి మ్యూచువల్ ఫండ్. కానీ మొత్తం 25 years బ్యాక్ ఉన్న మొత్తం షేర్స్ లిస్ట్ తీసుకుంటే అందులో కనీసం 20-30 షేర్లు కూడా సంపద సృష్టించలేకపోయారు. ఆ 25-30 షేర్లలో మీరు ఎన్ని హోల్డ్ చేయగలుగుతారు, ఎన్ని కొనగలుగుతారు, ఎన్ని ఎంచుకుంటారు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బజాజ్ ఫిన్సర్వ్ 2008-9-10లో 50 రూపాయలు 100 రూపాయలు ఉంది. ఎంతమంది హోల్డ్ చేశారు ఇప్పటిదాకా? ఇదే సంపద సృష్టించడం అంటే. ఇన్వెస్ట్మెంట్ ఆ ఇన్వెస్ట్మెంట్ అనే లాజిక్ మిస్ అయిపోయి ఓవర్ నైట్, ఇప్పుడు ఇంతకు రేవంత్ చెప్పినట్టు ఓవర్ నైట్ నేను గెయిన్ అవ్వాలి, ఓవర్ నైట్ నాకు బ్రేక్ ఈవెన్ రావాలి, అలా స్పెక్యులేట్ చేయడం వల్లే నష్టాలు వస్తున్నాయి. ఆ స్పెక్యులేట్ చేయడం వల్లే ఇబ్బంది పడుతున్నారు జనాలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సో ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళు ఎటువంటి తప్పులు చేయకూడదు, ఒక డిసిప్లైన్డ్ ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ ఏ విధంగా ఉండాలి, ఎటువంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు మార్కెట్స్లోకి అడుగు పెట్టచ్చు అనే విషయం గురించి ప్రేక్షకులకు ఒక మంచి సమాచారాన్ని చేరవేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేసాము. సో ప్రేక్షకులు కూడా సహృదయంతో స్వీకరించగలరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.